హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్స్లో చెప్పేయండి. ఈరోజు మన బ్లాగ్ అనేది స్టార్ట్ అవుతుంది డైలీ రొటీన్ లైఫ్ లాగా. సో నేను ఇప్పుడే లేచానండి. చూడండి, నాకు కళ్ళు అయితే చాలా అసలు నాకు నిద్ర లేట్గా లేచాను. రాత్రి అంతా కొంచెం ఎడిటింగ్ చేసుకొని పండుకునేసరికి చాలా లేట్ అయింది. మళ్ళీ ఇంకా ఏంటంటే కొంచెం పనులు కూడా ఉంటాయి, ఆగిపోతే అవి కూడా చేసుకొని లేచేసరికి లేట్ అయిందండి. సో ఇప్పుడు మన బ్లాగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఏంటంటే ఇప్పుడు నా బ్లాగ్ నేను లేచాను, బ్రష్ చేసేసుకున్నాను, ఇప్పుడు నేను టీ తాగుతాను. నేను టీ తాగేది మీకు చూపిస్తాను. నెక్స్ట్ మనది బ్లాగ్ ఇట్లా కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఆఫ్టర్నూన్ లంచ్లోకే నేను ఏం చేస్తాను, ఇప్పుడు టీ తర్వాత ఏం చేస్తాను, ఏం పనులు ఉంటాయి, ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో అండ్ నేను మీకు చూపిస్తాను. ఓకే వెళ్దాం పదండి. ఇప్పుడు నేను టీ పెడుతున్నాను, మై చాయ్ చూసేద్దాం. సో స్టవ్ మొత్తం కూడా క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసేసుకొని ఇంకా టీ పెట్టుకుందామనేసి నేను టీ దగ్గరికి వచ్చేసాను. ఇప్పుడు టీ వెలిగింది. సో ఇప్పుడు పాలు పెట్టేసుకుందాం. టీ పొట్లు వేసేసుకో, ఇంకా చక్కెర కూడా వేసేసాం. టీ మరుగుతుంది, చూద్దాం. టీ ఇప్పుడు టీ మరుగుతూ ఉంటుంది. టీ అయిపోయాక టీ తాగేసి తర్వాత మన నెక్స్ట్ వర్క్ ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. తర్వాత నేను లంచ్కి ఏం ప్రిపేర్ చేస్తున్నాను ఏంటి అనేది కూడా నేను మీతో షేర్ చేస్తాను. ఓకే ఓకే బాయ్. ఇప్పటికి టీ మొత్తం మరిగిపోయింది. టీ పొడి అంతా ఇక్కడ ఇలా ఉంది కదా, దాన్ని ఇలా వేసుకున్నాం కొంచెం. ఇప్పుడు ఓకే దాన్ని పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు టీ పోసేసుకుంటున్నాను. సో మనం తినేద్దాం. లంచ్లోకి నేను పప్పు, బెండకాయ ఫ్రై, అలాగే బజ్జీలు బయట నుంచి తెచ్చుకున్నామండి. ఇది మన లంచ్ వచ్చేసి. నేను ఇప్పుడు లంచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, పప్పు వేసుకొని బెండకాయ ఫ్రై వేసుకొని తింటున్నాను. మీకు నేను ఏం చేస్తున్నానో తర్వాత టీ పెట్టుకున్న తర్వాత చూపిద్దామని అనుకున్నాను, కానీ కొంచెం పని ఉండడం వల్ల నేను కొంచెం ఫాస్ట్గా వంట అనేది ఫినిష్ చేసేసి కొంచెం ఆ పని చూసుకోవాల్సి వచ్చింది. అందుకనేసి నేను మీకు చూపించలేకపోయాను. ఈసారి మీకోసం వన్ డే మొత్తం బ్లాగ్ అనేది చేస్తాను. ఇది ఒక మధ్యాహ్నం వరకే బ్లాగ్ అనేది షూట్ చేయడం జరిగింది. అలాగే నేను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ వరకు నేను ఏం పనులు చేస్తాను అనే దాని గురించి రొటీన్ బ్లాగ్లో ఒకసారి మళ్ళీ ఒకసారి నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈ బ్లాగ్ అనేది ఇక్కడ దాకే తీయడం జరిగింది. అందులో కొంచెం ఇక పని ఉండేసరికి కొద్దిగా అది చూసుకోవాల్సి వచ్చింది. ఓకే, ఇంకా నేను భోజనం అనేది చేసేస్తున్నాను. మీరు చూస్తున్నారుగా, పప్పు బాగుంది, అది వచ్చేసి పాలకూర పప్పు. నెక్స్ట్ బెండకాయ ఫ్రై, బజ్జీ. పప్పులోకి బజ్జీ అనేది చాలా బాగుంటుంది, అందుకే తెప్పించుకున్నాను. ఇంకా నా భోజనం అనేది అయిపోవడానికి వచ్చేసింది. నేను ఇప్పుడు అక్కడ మా హస్బెండ్ ఉన్నారు, తనతో మాట్లాడుతూ ఉన్నాను, అందుకే మీకు అలా అటు మాట్లాడినట్టు అనిపిస్తుంది. అలాగే ఇంకా నా ఫుడ్ తినడం అనేది అయిపోతుంది. ఓకే, ఫినిష్ అయిపోయింది ఫుడ్ అనేది. ఇంకా నేను వెళ్తున్నాను, వెళ్ళి హ్యాండ్స్ వాష్ చేసేసుకొని వచ్చి మళ్ళీ నేను మీతో మాట్లాడుతాను.
ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చేసాను మీతో మాట్లాడడానికి. ఓకే, ఇంకా ఈ బ్లాగ్ అనేది ఇంతటితో ముగిస్తున్నాను ఫ్రెండ్స్. రేపు మళ్ళీ మన బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ బ్లాగ్ అనేది ఇంతటితో ఎండ్ అయిపోతుంది. నా బ్లాగ్ని ఎవరైనా చూస్తున్నట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ లైక్ బటన్ కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఈరోజు మన బ్లాగ్ అనేది ఇంతటితో